లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో నలుగురు తప్ప మంత్రులకు ప్రాధాన్యత లేదన్న తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 41% మంది అవునని 59% కాదన్నారు. శ్రీనివాస గౌడ్ గారు చెప్పండి ఏంటి, నిన్న చెప్పు విసిరిన సంఘటన ఎలాంటి ప్రభావం చూపుతుంది? అయితే సైకో అని కడియం శ్రీహరి గారు అన్నారు, కానీ దాని ఎఫెక్ట్ అంటే రైతుల ఇష్యూస్ మీద ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? అంటే అక్కడ రంగంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు పేపర్లో కూడా నేను చూసిన, ఆయన మానసిక స్థితి కూడా బాగాలేదు అని చెప్పి కూడా ఒక వార్త రావడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో అదే ఓ బీసీ నాయకుడు అని కూడా దానిలో వాడు రాసి జరిగింది. అరే మాకు సరైనటువంటి ప్రాధాన్యత లేదు, మాకు జరుగుతలేదు, ఏమైతే లేదు అన్నటువంటి అపోహలతో ఆయన మైండ్లో అట్లా పెట్టుకొని ఆ రకమైనటువంటి భావనతో మరి హైదరాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, మార్కెట్ యార్డ్ మీద దాడి చేశారు, కిషన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడారు. రైతుల విషయాల్లో ప్రజలందరూ తెలుసు, ఒక సంవత్సరం వచ్చినటువంటి 14 నెలల్లో రైతుల గురించి ఏం చేస్తున్నాము, శాశ్వత పరిష్కారాల గురించి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఏ ప్రాజెక్టులు ప్రపోజల్స్ ఉన్నాయి, ఏ ప్రాజెక్టులు ఆచరణలో ఉన్నాయి, అన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రైతుల గురించి మేము శాశ్వత పరిష్కారం గురించి మేము వెతుకుతా ఉన్నాము. చనిపోయినటువంటి రైతులకు 6 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చినాము, కేంద్రంతో ఉంది, ఇంకా గిట్టుబాటు ధర కావచ్చు, రైతులని యూనిట్ గా తీసుకొని వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి అని కరువులు ప్రకటించాలని చెప్పినటువంటి ప్రతిపాదనలు కేంద్రం దగ్గర ఉన్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా కూడా ఈరోజు సహకారంతో ఈరోజు రైతులు ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రతి మండల కేంద్రంలో గోడౌన్ శాంక్షన్ చేయాలంటే కిషన్ రెడ్డి గారు చెప్పారు. సిసిఐ వాళ్ళకి కిషన్ రెడ్డి గారిది అసలు అడతారు అండి, కిషన్ రెడ్డి గారిది బాధ్యత కదా, కేంద్రంది బాధ్యత కదా? ఒకవేళ దేశానికి పోయి ప్రధానమంత్రి ఉంటాడు, తెలంగాణలో రైతులు చచ్చిపోతున్నారు, ఏం చేసినావు అని ప్రధానమంత్రిని అడుగుతాడు అనుకో, ఏం చేసినా అంటే ఏం చెప్తాడు? నాకు తెలియదు, అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన వేయలేదు, లేకపోతే ఆయన చేస్తాడని చెప్తాడా? లేకపోతే నేను నాది కూడా బాధ్యత, నేను కూడా ఇది చేయాలా, ఇది చేస్తున్నా అని చెప్తాడా? ఆయన కూడా బాధ్యతనే కదా. ఈరోజు కేంద్రం దగ్గర 2 ప్రతిపాదనలు ఉన్నాయి, అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన ప్రతిపాదనలు ఉన్నాయి, అక్కడ నుంచి కూడా ఏం రాలేదవన్నీ కూడా. ఇది సమిష్టిగా ప్రయత్నం చేయాలి, కానీ రైతులను రెచ్చగొట్టే విధంగా ఎవరు కూడా చేయొద్దు. వాళ్ళది బాధ్యత చెప్పిసరలేదు కదా, వాళ్ళమే చెప్పిసరలేదు కదా, చెప్పు ఈసరి ఇది ఎవరో ఒకరు చెప్పేసి అని చెప్పి అంతమంది దాన్ని మొత్తం ప్రామాణికంగా తీసుకుంటే కాదది. నాకు వ్యక్తిగత సమాధానం చెప్పండి, ఒక వ్యక్తిగా ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని ఒక వ్యక్తిగా అట్లాంటి చేయడు తప్పు నా అభిప్రాయం. ఎవరు సమర్థించదు, దయచేసి చెప్పు చుట్టూ కూడా చర్చద్దు. దాని ఎఫెక్ట్ ఏమిటి? రేపు రాజకీయ నాయక పార్టీలు అంతా అయ్యే ప్రచారం చేస్తారు. చెప్పులు విసరడం అనేది దుర్మార్గం, అది మంచి కొరక చెడు కొరక, దీని కొరకైన ఒక ఫస్ట్ పాయింట్. నేను యనమామల మార్కెట్ యార్డుకు పోయి వచ్చి నిన్న పతాక శీర్షికలు మా పత్రికలో వ్యాసం రాశాను. ఇవాళ 6 నవంబర్ 2న నేను డేట్తో సహా చెప్తున్నా, నవంబర్ 2న 25,000 బ్యాగులు వరంగల్ మార్కెట్ యార్డుకు వచ్చాయి, అంటే 12,500 క్వింటాల పత్తి వచ్చింది. సిసిఐ కొన్నది ఆర్కే శర్మ, చీఫ్ కాటన్ పర్చేజ్ ఆఫీసర్, యనమామల మార్కెట్ యార్డ్ వరంగల్. ఆయన చెప్పింది 100 క్వింటాలు కొన్నామన్నాడు. ఏ రాజు మార్కెట్ కమిటీ సెక్రటరీ, ఆయన చెప్పిన లెక్క 12,500 క్వింటాలు వచ్చింది. 12,500 క్వింటాల పత్తిస్తే 100 క్వింటాలు కొన్నారు, ఎట్లా ధర వస్తుంది? ఒకటి. రెండు, ఈ 20 రోజుల్లో అంటే 2 నవంబర్ 2కు అప్పటికి 20 రోజులు అయింది మా ట్రేడింగ్ మొదలై, ఆర్కే శర్మ చీఫ్ కాటన్ పరిచేద ప్రకారం 1,000 క్వింటాలు మాత్రమే కొన్నారు. రోజుకు 12,500 క్వింటాల పత్తిస్తే 20 రోజుల్లో 1,000 క్వింటాలు కొంటా సీసీఐ ఉన్నట్టా లేనట్టా అండి? తప్పు కదా, స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తాను, సీసీఐ స్టేట్ గవర్నమెంట్ 5,100 గిట్టు ధర కావాలి, ఉత్పత్తి ఖర్చు అవుతుంది, 7,700 ధర కావాలని రికమెండ్ చేసింది. ఓకే, ఇప్పుడు మొన్న 15 రోజుల తర్వాత మంత్రి గారు వెళ్ళారు, నెల ముందు వెళ్లాల్సిందే. ఓకే, తర్వాత లేదు, ఇంకోటి కూడా చెప్తాను, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మార్కెట్ యార్డ్ లో నిలబడితే ఖచ్చితంగా 100-200 ఎక్కువ వస్తుంది. ఓకే, 100-200 ఎక్కువ వస్తుంది, మరి ఆ పని ఎందుకు చేయరు? రైట్, అది ఇప్పుడు కేవలం కొట్లాడాలి. రైట్, టైం తక్కువ ఉంది, కొంచెం, ఎందుకంటే సీసీఐ కొనాల్సిన సంస్థ సీసీఐ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. ఉండినప్పుడు రేటు ఫిక్స్ చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. రైట్, ఇంకొక రకంగా చేయాలా? అది తప్పు చేసినారు, ఇది తప్పు చేసినారు. ఇప్పుడు ఎవరో ఒక మంత్రి గారు పోతే మంత్రి గారి మీద చేయటం అనేది తప్పు, ఎవరి మీద చేసినా తప్పు, కానీ దాన్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేసి ఎవరిది తప్పు అయితే తప్పు తప్పు అని
తప్పు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉండాలి తిట్టామనే తిట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు అని అంటే నేను టిఆర్ఎస్ ని సపోర్ట్ చేయాలని కాదు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ నోవే కనెక్టెడ్ కనెక్టెడ్ అనేది గవర్నమెంట్ బీజేపీ బాధ్యత బీజేపీ ఉండాలి వాళ్ళు మళ్ళీ మళ్ళీ విమర్శలు చేయడం అనేది అది రైట్ శ్రీనివాస్ గారు సమాధానం చిన్న కనెక్షన్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి కర్ణాటక మహారాష్ట్ర బోనస్ ఇచ్చినారన్నచ్చు కానీ పెక్యులర్ సిచ్యువేషన్ ఆంధ్రాలోను రాయలసీమలోను ఉండొచ్చు ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేసినారు కాబట్టి బడ్జెట్ అలోకేషన్ సెట్ ఉన్నాయి నేను మనం కూడా చూడాలి కదా చూడకుండానే కర్ణాటక వాళ్ళు ఇచ్చినారు కాబట్టి ఇక్కడ ఇవ్వండి అంటే అదొక సమస్య వస్తుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ బోనస్ ఇచ్చేదానికి ఎవరు అడ్డంకి లేదు ఇవ్వచ్చు రైట్ ఇవ్వలేని దానికి కారణాలు చెప్పుకోవాల్సింది స్టేట్ గవర్నమెంట్ మాట్లాడండి బాధ్యత వహించాలంటున్నారు పత్తి కొనుగోలు ఏపీలో అయినా సరే తెలంగాణలోనే సరే సార్ తప్పకుండా బీజేపీ అనేది దేశవ్యాప్తంగా తప్పకుండా చేయాల్సిన అవసరం చేస్తారు కూడండి ఇబ్బంది ఏం లేదు కానీ ఇప్పుడు రైతులు చనిపోతుంది మీరు కావాలి చూడండి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఎటువంటి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన కేసీఆర్ గారు చెప్పిన మాటలు వేరు అక్కడ జరుగుతున్న పనులు వేరు అనేది ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది ఈ వరంగల్ ఎలక్షన్స్ అనేది వారు తప్పకుండా ఈ యొక్క ఆగ్రహ ప్రజల ఆగ్రహాన్ని చూసే అవకాశం ఉంది అదేవిధంగా పత్తి కొనుగోలు మీద కానీ తర్వాత మిగతా రైతుల పంటల మీద మద్దతు ధర తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది పెంచుతుంది దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు కానీ కేంద్ర మంత్రులు మీ కేంద్ర నాయకులు వచ్చే కూర్చోండి సార్ ఉండలేదు ఇప్పుడు ఇక్కడేమో ఈ సమస్య వచ్చింది అక్కడ కూడా పత్తి రైతులు చనిపోతుంది ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కదా రైతుల దగ్గర కొనేది సీసీ అయిన తర్వాత ట్రేడర్ల దగ్గర మధ్య దళారుల దగ్గర కొంటుంది రైట్ ఓకే చూద్దాం మరి ఏదేమైనా చెప్పులు ఇసరటం ఇటువంటి సంఘటనలు మంచిది కాదు నిరసన చెప్పడం తప్పు కాదు కానీ చెప్పులు ఇసరటం ఇటువంటి పద్ధతి కాదు అయితే ఫైనల్ గా చెప్పండి ఏంటి మీరు టీఆర్ఎస్ అంటే మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి అది వేరే విషయం కానీ ఆ పొన్నం ప్రభాకర్ గారు ఉత్తరం రాశారు మీరు టీఆర్ఎస్ నాయకుడిగా ఉద్యోగ సంఘాలు ఒక్కరు సార్ ఒక్కరు సార్ పొన్నం ప్రభాకర్ గారు ఒకరు ఆలోచన చేసుకో ఆయన ఓడిపోయినందుకు అలాగే ఉద్యోగులందరూ ఓడగొట్టేటటువంటి మానసికమైన దాంతో మాట్లాడుతున్నారు ఇంకే దాంతో మాట్లాడుతున్నా మాకు అర్థం కావట్లేదు మేము ఒకప్పుడు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించాలంటే కూడా భయపడుతున్న సందర్భంలో ఆ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి సార్ తెలంగాణకి ఇట్లా అయింది అని మాట్లాడడానికి కూడా వీళ్ళు మాట్లాడేటువంటి సమయంలో కూడా ఒక అధికారులుగా ఉండి ఒక మున్సిపల్ కమిషనర్గా హైదరాబాద్లో పనిచేస్తూ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఏ ప్రాంతం ఆ ప్రాంతం పోవాలని చెప్పి గులాబీ ఇచ్చి అదే రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు పోయి ఎవరి ప్రాంతం వాళ్ళు ఉందాం సార్ తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపాలి తెలంగాణ రావాల్సిందని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులే భయపడుతున్న తరుణంలో సంఘాలు పెట్టి ప్రజలందరినీ చైతన్యం చేసి అధికారులందరినీ ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపేటువంటి మేము ఈ రోజు ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది ఉద్యోగులు ఈ ప్రభుత్వంలో వాళ్ళు జరుగుతున్నారు ఉద్యోగులు కాపాడుతున్నారా టీఆర్ఎస్ ఉద్యోగులు తెలుస్తా కదా సంఘాలు పెట్టింది స్థాపించింది మేము మా బైలాస్ ఉంటాయి మా బైలా ప్రకారం మా వ్యవహారాలు నడుస్తూ ఉంటది తప్పించండి కాంగ్రెస్ పార్టీని తీసేయండి ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ పార్టీ తీసేస్తుందా వాళ్ళ పార్టీని రహిస్తుంది సంఘము పెట్టింది మేము వ్యవస్థాపకులు మేము బైలా ప్రకారం వ్యవస్థాపకులు శాశ్వతం కాదు కానీ మేము ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఉద్యోగులందరూ ఉద్యమం నడిపించినటువంటి వాళ్ళం ఖచ్చితంగా ఎమ్మెల్యే అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఉద్యోగులను దింపిన వాళ్ళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టిపోతే వాళ్ళు ఎక్కడో అధికారం చేసే పరిస్థితి ఉండదు వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు వాళ్ళు అడుగుతారు మాకు ఇప్పటి కూడా ఒక 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 రోజు కాన్ఫరెన్స్ లో ఉంటే ఒక రోజు విలంబడి ఉంటాం వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఎందుకు అసహనం కలుగుతుందో మాకు చెప్పాలి ఇబ్బంది అవుతుందో కనుక్కుందాం రాజకీయమైనటువంటి ప్రయాణాలు దృష్టి పెట్టుకొని మాట్లాడితే కాదు కదా రైట్ తెలంగాణలో ఆ నలుగురు తప్ప మంత్రులకు ప్రాధాన్యత లేదన్న తెలంగాణ టీడీపీ వర్కింగ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే
38 శాతం మంది మాత్రం అవును అంటున్నారు 62 శాతం మంది కాదంటున్నారు ఈ ఎస్ఎంఎస్ పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు విజయవాడ నుంచి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇక్కడ డాక్టర్ మైసూరారెడ్డి గారికి డాక్టర్ నాగేశ్వరరావుకి శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం నమస్కారం